பெண்ணோற்பத்து காரணம் அழகாக பெண்ணும் மூணு உச்சவருக்கு கதற்கண்ணம் அன்ற அது தோல்கோவால் கதை பாலோ பெருகு சுக்க இருந்தே அலா தோடுக்கணும் அலா தோடுக்குனி மல்லி దాన్ని శిశువుకి ఎలాగైతే తయారవుతుందో జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇందుంచే గర్భిణీ స్త్రీలకి కొంతమందికి రెస్ట్లు ఇస్తారు, కొంతమంది మామూలుగా మనం అందరం మామూలుగానే ఉన్నాం అలా మామూలు. ఎందువలన మనం ప్రతి దాంట్లోనే అలా ఉన్నప్పుడే కుదురుతుంది. నేను బ్రహ్మాన్ని అనగానే వచ్చేసిందా మనకి రోజు రోజుకి ఆ శిశువు ఎలా బయటకు వచ్చిందో అలాగా మనకు అభ్యాసం ఉందా బ్రహ్మంగా మెరుగుతుంది. మీకు వచ్చినాడు వచ్చిందా కానీ ఆ రోజు పాఠం ఈ రోజు పాఠం ఒక్కటే. ఈ దేహం నేను కాదు, నే బ్రహ్మ, ఇది నాది కాదు. స్వామి శివానంద గారి వాక్యం, ఆయన వాక్యమే ఆ చిన్నప్పుడు 10 పైసల కోసం ఆ వాక్యాన్ని చదవటం వలన హాయిగా అంటే బ్రహ్మం పంపిందే, మీ బ్రహ్మే పంపింది, నాది బ్రహ్మే. ప్రయత్నలోపం మీకు, ప్రయత్నలోపం, ప్రయత్నం ఎక్కువగా ఉండాలి. నాకు అప్పటి నుంచి కూడా ప్రయత్నం ఎక్కువగా ఉంది కాబట్టి 8 సంవత్సరం నుంచి ప్రయత్నం లోపం లేకుండా బడిలోకి వెళ్ళి బడి చదువు చదువుకున్నాం, ధ్యానం చేసాం. స్వామి శివానంద గారు ఏమో పద్మాసనం వేసుకుంటే నేను మామూలు వేస్తాను. ఆనాడు నుంచి ధ్యానం ప్రయత్న లోపం వలన మీకు టైం పడుతుంది. ప్రయత్న లోపం లేకుండా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. అలా అని మళ్ళీ క్రాక్లు వస్తాయి, ఒకసారి మొత్తం చేసేస్తే క్రాక్లు. ఎలా అయితే శిశువుకి 9 నెలలు ఎలా అవ్వాలో ఇది కూడా అంతే. రోజు రోజుకి బ్రహ్మంగా ఉండటానికి మనం ఈ అభ్యాసం ద్వారా మనకి సత్యము పెట్టింది పరమాత్మ చక్కగా మన సత్యములందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఇదంతా బ్రహ్మే కదా అనిపించింది, లేకపోతే ఎవరిస్తారు? రేయింపగళ్ళు ఆ తపస్సు యొక్క ఫలితాన్ని విస్తరింపజేస్తాం. ఎందుకంటే నిత్యనూతన గ్రంథాలు వెలువడతాయనంటే అనుకున్నాం, వెలువడ్డాయా లేదా? జీవన్ముక్తి, విదేహముక్తి అవన్నీ రాయించాడు అంటే ఇంకెంతకన్నా ఏంటి?